తెలంగాణ పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ను అధిష్టానం నియమించింది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. రైటిక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర చెప్పండి, తెలంగాణ పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ను అధిష్టానం అయితే నియమించింది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ యామిని. గత కొద్ది కాలంగా పీసీసీ అధ్యక్షుడు ఎవరన్న దానిపైన ఉత్కంఠ నెలకొంది. ఆ ఉత్కంఠకి తెరదించుతూ కూడా కొద్దిసేపటి క్రితమే అధిష్టానం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ని ప్రస్తుతం పీసీసీ చీఫ్గా ప్రకటించడం జరిగింది. ఒక్కసారిగా ఇప్పటి వరకు కూడా పీసీసీ చీఫ్కి సంబంధించినటువంటి అంశంలో నేతలందరూ కూడా ఆ ప్రకటన ఎప్పుడు వస్తుందంటూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మరికొద్ది గంటల్లోనే వినాయక చవితి అనగా మరికొద్ది గంటల ముందే పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ పేరుని ప్రస్తుతం ఏసీసీ ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా పీసీసీ చీఫ్కి సంబంధించినటువంటి రేసులో ముందు నుంచి కూడా బీసీ సామాజిక వర్గానికే అధ్యక్ష పదవిని అప్పచెపుతారు. ఆ రేసులో ప్రధానంగా మహేష్ కుమార్ గౌడ్తో పాటు మరొక వైపు ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మదియాస్కి ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయినప్పటికీ అధిష్టానం మాత్రం పూర్తిగా మహేష్ కుమార్ గౌడ్ వైపు మొగ్గు చూపింది. దానిలో భాగంగానే ఆయన పీసీసీ చీఫ్గా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకవైపు తెలంగాణ కాంగ్రెస్లో విద్యార్థి దశ నుంచి మహేష్ కుమార్ గౌడ్ ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా, అదేవిధంగా విద్యార్థి విభాగం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఆయన పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు మరొకవైపు పార్టీ ఇన్ఛార్జ్గా ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో, కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో నేతల మధ్య వచ్చినటువంటి విభేదాల మధ్య ఆయన అందరినీ సఖ్యతగా కలుపుకొని ముందుకు తీసుకెళ్ళడం, ఎవరైనా సరే పార్టీ పైన, అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి నేతల మధ్య విమర్శలు చేసినప్పుడు ప్రధానంగా వారందరినీ కూడా ఒకే తాటిపైకి తీసుకొచ్చే విధంగా ఆయన సయోధ్య చేయడంతో పాటు మరొకవైపు ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డికి ప్రస్తుతం అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్. వివాదరహితుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ వైపే ప్రస్తుతం అధిష్టానం ఉంది కాబట్టే ఆయన్ని పీసీసీ చీఫ్గా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు మరొక బీసీ నేత అయినటువంటి మదియాస్కి వైపు కూడా చివరి వరకు కూడా ఆయన రేసులో ఉన్నప్పటికీ రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా కూడా ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించినటువంటి పేరునే ప్రతిపాదించడంతో ప్రస్తుతం అధిష్టానం అయితే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ప్రస్తుతం పీసీసీ చీఫ్గా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కొద్ది రోజుల క్రితమే కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీని సైతం ముఖ్యంగా మదియాస్కి కలవడం జరిగింది. కలిసిన తర్వాత ఏమైనా మదియాస్కి రేసులోకి వస్తారేమో అనేటటువంటి అంచనాలు కూడా ఉన్నప్పటికీ అధిష్టానం మాత్రం అనూహ్యంగా మహేష్ కుమార్ గౌడ్ పేరుని ప్రకటించినటువంటి పరిస్థితి కనిపింది. ముఖ్యంగా ఇప్పటి వరకు కొద్దిసేపు క్రితం వరకు కూడా గాంధీ భవన్ వర్గాలు సైతం గాంధీ భవన్లో రేపు వినాయక చవితి సంబంధించినటువంటి ఉత్సవాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ దంపతులు ప్రత్యేకంగా పూజలు చేస్తారంటూ కూడా గాంధీ భవన్ వర్గాలు చెప్పినటువంటి పరిస్థితి. కానీ రేపు పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో ఆయన ప్రస్తుతం రేపు జరిగేటటువంటి గాంధీ భవన్లో జరిగేటటువంటి ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా గాంధీ భవన్కు సంబంధించినటువంటి వర్గాలు కానీ మరొకవైపు కాంగ్రెస్ వర్గాలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వివాదరహితుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్కి పట్టం కట్టడం పైన వారంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే పీసీసీ అధ్యక్షుడి పేరుని ప్రకటించినప్పటికీ ఆయనకు సంబంధించినటువంటి టీం, ముఖ్యంగా ఆ టీం అనేది చాలా కీలకం. ముఖ్యంగా ఆ టీంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉంటారు, అదేవిధంగా ప్రచార కమిటీ చైర్మన్ కూడా ఉంటారు. ఆ ప్రచార
అధికార కమిటీలు కానీ మరొకవైపు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ని ఎప్పుడు ప్రకటిస్తారన్నది మాత్రం చూడాలి. ఎందుకంటే ఈయనతో పాటు మరొకవైపు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ల రేసులో మరికొంతమంది నేతలు ఉన్నారు. దాంట్లో ప్రధానంగా అంజన్ కుమార్ యాదవ్, ప్రస్తుతం పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నటువంటి అంజన్ కుమార్ యాదవ్తో పాటు మరొకవైపు ఫిరోజ్ ఖాన్, అదేవిధంగా మహిళా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సునీతారావుతో పాటు మరొకవైపు రోహన్ రెడ్డి, అదేవిధంగా ప్రస్తుతం పిసిసి పదవిని ఆశించినటువంటి అడ్లూరి లక్ష్మణ్ కూడా ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ రేసులో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొకవైపు ప్రచార కమిటీ చైర్మన్గా దాదాపు జగ్గారెడ్డి పేరు ఖరారైనట్లయితే వార్తలు వినిపిస్తున్నాయి. ఈరోజు పిసిసి అధ్యక్షుడిని ప్రకటించినటువంటి నేపథ్యంలో వరక 4-5 రోజుల్లోనే పూర్తి స్థాయిలో టీంని ప్రకటించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పలేమని. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.